రామప్రసాద్ సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రస్తుతం జరుగుతున్న ఈ సమాజంలో మన ఇండియాలో మీరు నోరెప్పుతున్నారు, మీ ధైర్యానికి నేను అభిమాని. అయితే ఒకటి సార్, ఈ మెడిటేషన్ నేర్పించేటైనా ఒక ఆయన భూగోళము అని వేల సంవత్సరాల క్రితమే మన వాళ్ళు కనుక్కున్నారు. ధ్యానం చేయడం వల్ల మనిషి పైకి వెళ్ళిపోయి అంటే ఆత్మ ద్వారా అక్కడి నుంచి భూమిని గోళం రూపంలో చూసి కనుగొనడం జరిగింది. ఈ ఈ ఈ టైప్ ఆఫ్ న్యూస్ స్ప్రెడ్ అవుతూ ఉన్నది, దీని గురించి కొంచెం వివరణిస్తారండి. ఏం లేదు, ఛానల్ మార్చుకోవటమే. మీరు ఎదుటివాడి పిచ్చిని మీరేం చేయలేరు కదా. ఇప్పుడు ఆత్మ ఏంటి, ఇక్కడి నుంచి ఎక్కడికో పైకి వెళ్ళటం ఏంటి, అక్కడి నుంచి కిందకు చూడటం ఏంటి? ఆత్మ కళ్ళు ఉంటాయా? కళ్ళు ఇక్కడున్నాయిగా, ఎట్టా కనిపిస్తుంది ఆత్మకి? ఇక రేపటి నుంచి సినిమా అట్టగే చూడొచ్చుగా, ఇక టికెట్ కొనక్కర్లా, ఏమి లేదు. పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ అవుతుంది, కళ్ళు మూసుకోవటం, మెడిటేట్ చేయటం, సినిమా హాల్లో ఆత్మకి వెళ్ళిపోవటం కుదరదుగా. అంటే ప్రతి పిచ్చోడిని ఇంటే మనకి ఇట్లానే దమా ఖరాబ్ అయిపోద్ది. మెడిటేషన్ అన్నది నిన్న మొన్నో న్యూస్ కోవెంట్రీ యూనివర్సిటీ యొక్క రీసెర్చ్ రిజల్ట్స్ కూడా రివీల్ అయినాయి. మెడిటేషన్ వల్ల పర్టికులర్ అడ్వాంటేజెస్ ఏమీ లేవు అని ఇప్పటి వరకు చాలామంది సైంటిస్టులు చెప్తున్న విషయాన్ని ఒక మెటా అనాలిసిస్ చేసి చెప్పడం జరిగింది. ఒకటి ఆలోచించండి, మెడిటేషన్ చాలా ఉపయోగకరం అని చెప్పిన, ఎగ్జాక్ట్ పర్సంటేజ్ నేను చెప్పలేను, పేపర్స్ అన్నీ కూడా భారతీయులు రాసినయే ఉంటాయి, అది అమెరికాలో రాసినా ఇంకెక్కడ రాసినా. ఎందుకు జరుగుతుంది అట్లా? భారతీయులకే తెలుస్తుందా దాని యూజ్? కల్చరలీ కండిషన్డ్ రీసెర్చ్ అని నా అనుమానం. ఎందుకంటే లేటెస్ట్ ఈ మాట నేను ధైర్యంగా పైకి చెప్పేవాడిని కాదు, కానీ ఇప్పుడు రీసెర్చ్ రిజల్ట్ వచ్చింది. ఇట్ ఈస్ సేయింగ్ ఇట్ ఈస్ నాట్ చేంజింగ్ ఎనీథింగ్ ఇన్ యూ అని. సరే, మీ మీ ప్రశ్నకు ఆన్సర్ ఏంటంటే ఆత్మే లేదు కదండి, అది ఎట్టా వెళ్ళుద్దండి పైకి? అది వెళ్ళిన దానికి కళ్ళు లేవు కదండి, ఎట్టా కనిపిస్తుందండి దానికి? అయినా భూగోళం అన్న పదం ఎప్పుడు వచ్చిందండి? వేదాలు రాసిన టైంలో తెలుగు భాష ఉందండి అసలు? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. For more interesting updates, don't forget to subscribe Filmy Looks.